హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఈ రోజు అరటాకలో ఇప్పుడైతే విలేజ్ స్టైల్ అయితే మనం చికెన్ బిర్యానీ చేయబోతున్నాం ఫస్ట్ చికెన్ ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాం తెచ్చుకొని మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కలుపుకుందాం కలుపుకో ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మొత్తం అల్లం మొత్తం అయితే తర్వాత నెక్స్ట్ ఏమేద్దాంరా నెక్స్ట్ పసుపు పసుపేడుంది ఆ ఓకే కొంచెం లైట్ గా కలర్ కోసం పసుపు అయితే తీసుకుందాం ఆ చాలు 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 చాలా నెక్స్ట్ కారం ఓకే కారం కారం సరిపోద్దా ఎస్ఎస్ఐ అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కారం స్పైసీ ఉండాలా ఎట్లా ఉండాలని చెప్పేసి మాకైతే స్పైసీయే కావాలి నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ ఎలా కొన్ని కొన్ని ఆనియన్స్ అయితే వేసుకోవాలి మిర్చిలేదు ఒక 5-6 పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టు లాస్ట్ సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు లైట్ కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం లైట్గా వీటికి అన్ని పట్టుకోవేటట్టే ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు కర్రీలో ఎట్లా వేసుకుంటాం కాబట్టి తర్వాత ఒక లెమన్ ఒకటే తీసుకోండి మరి ఎక్కువ వండుకోవద్దు కొంచెం పెరుగు అయితే వేసుకుందాం మనం ఇట్లా కొంచెం పెరుగు వేసుకొని పెరుగు మంచిగా కలుపుకోవాలి పెరుగు కలుపుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒకటి గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయితే వేసుకోవాలి కొంచెంతో వేసుకోవాలి ఎందుకంటే మనం కారం అది ఎక్కువ వేసుకున్నాం కాబట్టి లైట్ వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టాలి అలా మనం రైస్ అది ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా మొత్తం స్పైసీ స్పైసీ మస్తు ఏదో ఉంటుంది బిర్యానీ అయితే ఇవాళ మొత్తం వేరే ఉంటుంది ఇప్పుడు మనం రైస్ కడుక్కుందాం ఓకేనా ఇట్లా రైస్ అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి దాని మొత్తం అంతా డస్ట్ అంతా పోయేటట్టు మంచిగా నీట్గా కడుక్కోవాలి రైస్ అయితే ఒక 2-3 సార్లు కనుక్కోవాలి రైస్ అయితే మొత్తం మ్యాగ్నేట్ అయిన చికెన్ ని ఇలా కొంచెం లైట్ గా ఆయిల్ వేసి ఇట్లా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది ఒక లైట్గా మంట బాగా తక్కువ కావాలి
ఫస్ట్ రైస్ కుక్ చేయనికైతే ఒక బౌల్ వేసుకుందాం. బౌల్ వేసుకొని కొంచెం లైట్గా మనం అయితే ఆయిల్ వేసుకుందాం. లైట్గా అంటే కొంచెం ఎక్కువ సరిపోతుంది కదా. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన ఆయన అయితే హీట్ ఎక్కింది, దాల్చిన చెక్క వేసేసుకున్నాం ఫస్ట్ అయితే ఒక రెండు. ఇది ఫ్లవర్ లేకున్నాయి మనకి తెలియదులే, కానీ ఫ్లవర్ అయితే వేసుకోవాలి టేస్ట్ పర్పస్గా. తర్వాత ఒక రెండు మూడు బిర్యానీ ఆకు, దాల్చిన మన ఇది ఏమంటారు, ఇది కూడా మనకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. ఇది కూడా ఒకటి వేసుకోవాలి. ఇది మరాఠీ మొగ్గ, ఇది ఒకటి. తర్వాత ఒక ఐదు ఆరు ఇలాచీలు, ఇది సాజీరా కొంచెం అంత వేసుకోవాలి. వేసుకొని లైట్గా కొంచెం అయితే కలుపుకోవాలి, మంది మిక్సీ కలుపుతాడు. లైట్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెంత పచ్చిమిర్చికాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెంత. తర్వాత అల్లం, మధ్యలో మంట సెట్ చేసుకోవాలి. ఇట్లా పొయ్యి అయితే గ్యాస్ పొయ్యి అయితే తీసుకోవాలి కానీ కొన్ని వాటర్ పోసుకోవాలి సరిపడట్టు. చికెన్ ఎంత తీసుకుంటావో రైస్ ఎంత తీసుకో అవన్నీ కొలతతోటి కొన్ని వాటర్ చేసుకోవాలి. మాకైతే అందరూ తెలుసు కాబట్టి మేము పోసుకుంటాం అంత తెలిసి పడితే కదా. కొన్ని అంటే మనకు రైస్ ఉడికేటట్టు చూసుకోండి, వాటర్ వేసుకుంటే చూసుకుంటే పోసుకోవాలి ఫస్ట్ అయితే. టేస్ట్ పర్పస్గా ఈ వీడియోస్ కోసం పడే కష్టాలు అయితే మామూలుగా అయితే లేవు, వీళ్ళైతే మొత్తం వేరే ఉన్నాయి కష్టాలు అయితే. టమాటో ఉంటే ఒక పండిన టమాటో ఒకటైతే ఇట్లా కోసుకొని వేసుకోవాలి, దాని గుజ్జు మాత్రం వేసుకోవాలి. మధ్యలో చూసుకోవాలి ఇట్లా మూత వేసి ఎసర్ అయిందా లేదా అని చెప్పేసి. ఎసర్ అయితే మనకు రెడీ అయింది, రైస్ అయితే ఇట్లా వేసుకోవాలి. రైస్ మనకు మొత్తం ఉడకని అవసరం లేదు, జస్ట్ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. రైస్ వేసుకున్న తర్వాత లైట్గా మనం కొత్తిమీర పుదీనా ఇట్లా ఉంటాయి ఆ సామాన్లు, ఆ సామాన్లన్నీ వేసి పడేయాలి. ఇంకా ఫైవ్ మినిట్స్ పడుతుంది అన్న. ఉడికిందా రైస్? ఉడికిందా? 5 నిమిషాలు ఉడకాలి. రైస్ అయితే మనకి 70% ఉడికింది. ఇప్పుడు మనం దించి పక్కన పెట్టుకొని కర్రీ మీద వేసుకుందాం. ఇక అసలు బిర్యానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? కర్రీస్ మీద అయితే రైస్ అయితే ఇట్లా కొంచెం వేసుకోవాలి, మొత్తం ముక్కలకు అట్టి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు. తెలుసుగా ఈ 70% ఉడికిన రైస్ ఇది మొత్తం అటు ఇటు మంచిగా పెట్టేటట్టు కొంచెం అది వేసుకున్న తర్వాత ఒక స్టెప్ అది వేసిన తర్వాత ఇంకో స్టెప్ మళ్ళీ ముక్కలు వేసుకోవాలి. వేరే ఉంటుంది చికెన్ బిర్యానీ అయితే. వెళ్దామా?
ఇట్లా మంచిగా నీట్ మొత్తం ఇట్లా బౌల్ నిండా పేల్చిన తర్వాత ఇట్లా పీసులు ఆడోటి 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 ఇట్లా మొత్తం ఇట్లా ఇట్లా వేసుకోవాలి. దీన్ని కొంచెం ఇట్లా రుద్దురా. మళ్ళీ ఒక స్టెప్ రైస్ వేసుకుంటే కొంచెం మీడియం మంట మీద పెట్టుకుంటే అయిపోయినట్టు బిర్యానీ అయితే. గింతసేపు ఎత్తో బోర్లే గిన్న అట్లా చేద్దాం అన్న. అట్లయితే మనకు ఏంటంటే రైస్ మొత్తం విరగకుండా నీట్గా వేయడానికి మనం చేస్తాం అన్నమాట. తెలిసా మన అయితే టేస్ట్ ఎట్లుంటుందో కుమ్ముడే అయితే కదా. దానికి నన్ను అయితే ముందు పిలవాలి, తర్వాత పిలిచిర్రు. ఓకే, అది తర్వాత మాట్లాడదాం కానీ. ఓకే అయిపోయినాక చెప్తాం, సప్లై ఇద్దాం అనుకున్నాంలే కానీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. లాస్ట్కి కొత్తిమీర పుదీనా ఇట్లా కొంచెం ఫ్లేవర్గా చల్లుకోవాలన్నమాట. ఎత్తాను ఎత్తాను అదే ప్రాసెస్లో ఉన్నాడు మనోడు. ఇదేదో బాగుంది ఈజీగా. బిర్యానీ అయితే లాస్ట్కి ఇట్లా నిప్పుల ముందే మొత్తం కుక్ అవ్వాలి. ఒక 15 మినిట్స్ వరకు మొత్తం నిప్పుల మీద ఇట్లా కుక్ అవ్వాలన్నమాట. ఇటు కూడా కొంచెం ఇంకా ఎప్పరా ఫస్ట్. అదే ఇట్లా బిన్నండి తీసుకోవచ్చు. సూపర్ టేస్ట్ మస్తు ఊరిందా. తిన్నాను సార్ అసలు. Subscribe. Please like, subscribe. Share, subscribe.